Thank you హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఇంట్రాడే స్టాక్స్ గురించి తెలుసుకుందాము థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ఏ స్టాక్స్లో మనం యాక్షన్ చూడొచ్చు అనేది డిస్కస్ చేస్తాను విత్ ఛార్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ సో నిన్న మనం డిస్కస్ చేసిన స్టాక్స్ ఆన్ థర్టీ అగస్ట్ మనం డిస్కస్ చేసిన స్టాక్స్ ఇవాళ మంచి మూమెంట్స్ ఇచ్చాయి ఎస్పెలి ఎస్పెషల్లీ మనకు త్రీ స్టాక్స్ ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు ఎస్ఆర్ఎఫ్ మనం వన్ ఆఫ్ ద టాప్ స్టాక్ మనం మెన్షన్ చేసింది నవీన్ ఫ్లోరిన్ ఈ రెండు కూడా త్రీ పర్సెంట్ త్రీ త్రీ పర్సెంట్ పైన మూమెంట్ అనేది మనకి ఇచ్చినాయి అండ్ క్లోజ్ టు త్రీ పర్సెంట్ మనకి సిటీ యూనియన్ బ్యాంక్ కూడా మంచి రిజల్ట్ ఇవ్వటం జరిగింది సో ఆ తర్వాత కూడా మనకి కొన్ని స్టాక్స్ ఉన్నాయి ఆ స్టాక్స్ కూడా బెటర్గా పెర్ఫార్మ్ చేసాయి ఓవరాల్గా మనకి మార్కెట్స్ అనేవి బుల్లిష్గా ఉండటం చేత బుల్లిష్ స్టాక్స్లో మనకి వెరీ గుడ్ మూమెంట్ అనేది మనం చూసాం అండ్ మన టాప్ స్టాక్స్ నవీన్ ఫ్లోరిన్ ఎస్ఆర్ఎఫ్ ఆ తర్వాత సీయూబి లాంటి స్టాక్స్ అవి బాగా పర్ఫార్మ్ చేసాయి ఇవాళ్ళ మార్కెట్స్లో రైట్ సో రేపటి స్టాక్స్ ఏంటో వాటి చార్ట్స్ ఏంటో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిఫోర్ దట్ నేను మీకు నిఫ్టీ సెటప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిఫ్టీ సెటప్ అండ్ నిఫ్టీ బ్యాంక్ కూడా సో నిఫ్టీ బ్యాంక్ మనం చూసినట్లయితే షార్ట్ టర్ము మీడియం టర్ము మనకి డెఫినెట్గా లాంగ్ లాంగ్ బయాస్లో ఉన్నాం మనం ట్రెండ్ అనేది పాజిటివ్ ట్రెండ్ ఉంది అలాగే మొమెంటమ్ కూడా స్ట్రాంగ్ మొమెంటమ్గా ఉంది అండ్ మనం నిఫ్టీని చూసినట్లయితే షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగర్ టర్మ్ మూడు మూడు టైం ఫ్రేమ్స్లో కూడా నిఫ్టీ అనేది మనకి బుల్లిష్గా ఉంది మనం ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి మొమెంటమ్ ట్రెండ్ బుల్లిష్ ప్యాటర్న్ మనకి మనకి బుల్లిష్ ప్యాటర్న్స్లో ఫార్మేషన్లో ఉంది అలాగే మొమెంటమ్ కూడా స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటమ్ ఉంది సో ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అగైన్ నేను ఇక్కడ మళ్ళీ మీకు బుల్లిష్ అండ్ బైరీ స్టాక్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో కంప్లీట్గా చూడండి సో దట్ మీరు ఏ స్టాక్స్ నేను డిస్కస్ చేస్తున్నాను ఏ లెవెల్స్ పైన మన ఫోకస్ ఉండాలి ఆ తర్వాత ఏవి మన స్టాప్ లాసెస్ స్టాప్ లాస్ అంటే ఆ బిలో దట్ ఆ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిన తర్వాత మన అనాలిసిస్ అనేది నో మోర్ వ్యాలిడేషన్ ఓకే సో తప్పకుండా కుండా వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను లాట్ ఆఫ్ కంటెంట్ నేను డిస్కస్ చేశాను ఇంట్రాడే కానివ్వండి ఆ తర్వాత స్టాక్స్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి టెక్నికల్ అనాలిసిస్ గురించి లాట్ ఆఫ్ కంటెంట్ ఇక్కడ నేను అప్లోడ్ చేశాను మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం రేపు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ఏ స్టాక్స్ మనకి పుల్లిష్గా ఉంటాయి ఏ స్టాక్స్ మనకి బేరిష్గా ఉంటాయి డేలో ఎక్కడ మనం యాక్షన్ చే యాక్షన్ చూడవచ్చు అనే విషయాలు నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను మీతో సో ఇవాళ జస్ట్ మీకు చిన్న రిమైండర్ సో ఇవాళ ఏ స్టాక్స్ అయితే క్లోజింగ్ టైంలో మనకు చూసినట్లయితే నవీన్ ఫ్లోరిన్ వన్ అండ్ హాఫ్ ఎస్ఆర్ఎఫ్ క్లోజ్ టు త్రీ పర్సెంట్ ఐసీఐసిఐజీ మనకి టూ పర్సెంట్ అలాగే సీయూబి టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ మూమెంట్ ఇవ్వటం జరిగింది ఓకే సో ఇప్పుడు ఇవాళ స్టాక్స్ మనం ఏ స్టాక్స్ పైన మనం చూడవచ్చు అనేది నేను మీతో డిస్కస్ చేస్తాను ఫస్ట్ స్టాక్ ఇండియా మార్ట్ ఇంటర్ సో రీసెంట్గా ఈ స్టాక్ని మనం యాడ్ చేయటం ఫ్యూచర్స్లో ఎఫ్ఎన్ఓలో యాడ్ చేయడం జరిగింది సో మంచి యాక్షన్ అయితే చూసాం టెన్ పర్సెంట్ యాక్షన్ అయితే చూసాం అండ్ యాక్షన్ కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి రిలేటివ్ స్ట్రెంగ్త్లో స్టాక్ అనేది షార్టర్ టైం ఫ్రేమ్స్ అలాగే లాంగర్ టైమ్ ఫ్రేమ్స్లో అవుట్ పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉంది సో ఇక్కడ నేను మీకు లెవెల్స్ డిస్కస్ చేస్తాను సో ఈ లెవెల్స్ పైన మీరు ఫోకస్ చేయండి సో ఇది మన వెబ్సైట్ ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను ఇది టెలిగ్రామ్ లో కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇండియా మార్ట్ ఇంటర్మేష్ మనం స్టాప్ లాస్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్తో ఈ స్టాక్ని మనం రేపొద్దున సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అబో ఈ స్టాక్ అనేది బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ స్టాక్ ఈజ్ ఇండియా మార్ట్ ఇంటర్ ఇంటర్మేష్ సో నెక్స్ట్ స్టాక్ పిఐ ఇండస్ట్రీస్ అగైన్ ఇక్కడ కూడా నేను లార్జర్ టైం ఫ్రేమ్స్ అనే మీకు డిస్కస్ చేస్తాను బట్ షార్టర్ టైం ఫ్రేమ్స్లో కూడా నేను ఈ స్టాక్ని అనలైజ్ చేశాను ఆ తర్వాతే ఈ అనాలిసిస్ అనేది నేను మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను ఓకే సో పిఐ ఇండస్ట్రీస్ మీరు చూడండి ప్రీవియస్ హైజ్ దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ అనేది చూస్తున్నాను బట్ డెఫినెట్లీ అవుట్ పర్ఫార్మెన్స్ ఉన్న స్టాక్ పొద్దున కనుక మనకి ఈ లెవెల్స్ దగ్గర దగ్గర త్రీ టూ త్రీ జీరో అండ్ గుర్తుపెట్టుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ నేను డిస్కస్ చేసేది అంతా కూడా ఫ్యూచర్ లెవెల్స్ సో త్రీ టూ త్రీ జీరో అబోవ్ ఈ స్టాక్ అనేది మంచి యాక్షన్ చూడొచ్చు బిలో టూ బిలో త్రీ టూ త్రీ జీరో ఈ స్టాక్ మనం అవాయిడ్ చేయొచ్చు నెక్స్ట్ స్టాక్ వచ్చేసి పాలీక్యాబ్ ఇంట్రెస్టింగ్ అగైన్ ఇంట్రెస్టింగ్ స్టాక్స్ ఇవన్నీ కూడా ఏ స్టాక్ కూడా అన్నీ కూడా మనకి అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తున్న స్టాక్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ పాలీ క్యాబ్ ఇండియా ఈ నేను డిస్కస్ చేసే స్టాక్స్ అన్నీ కూడా గుడ్ మొమెంటమ్ ఉన్న స్టాక్స్ బులిష్ ట్రెండ్లో ఉన్నవి స్ట్రాంగ్ స్టాక్స్ రిలేటివ్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ మొమెంటమ్ అనేది అలాగే మనకి ఈ చాలా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ సో పాలిక్యాబ్ కూడా తన ఆల్ టైమ్ హైస్ దగ్గరలో ఉంది అండ్ ఈ స్టాక్ కూడా మనకి మంచి అవుట్ పర్ఫార్మెన్స్ చూపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి పొద్దున బట్ మీరు ఈ స్టాక్ని నైన్టీన్ ఎయిటీ లెవెల్స్ దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకొని వెళ్ళొచ్చు నెక్స్ట్ స్టాక్ ఐఈఎక్స్ మీకు తెలుసు వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టాక్ సో ఈ సెటప్ కూడా మనకి మంచిగా ఉంది కన్సిస్టెంట్ అవుట్ పర్ఫార్మర్ రేపు కూడా ఈ స్టాక్ మంచిగా పర్ఫార్మ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి షార్టర్ టైం ఫ్రేమ్స్లో నేను ఆల్రెడీ అనాలిసిస్ చేశాను సో స్టాప్ లాసెస్ అనేవి నేను మీకు పెట్టాను సో ఆ స్టాప్ లాసెస్ని చాలా జాగ్రత్తగా వాడండి సో టెన్ పర్సెంట్ మూవ్ వచ్చింది మేబీ రేపొద్దున కాంట్రాక్ట్ కూడా ఇవ్వచ్చు సో కొద్దిగా పుల్ బ్యాక్స్ కూడా ఇవ్వచ్చు అప్పుడు మీ స్టాప్ లాసెస్ కనుక ఈ హానర్ చేస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ రేపొద్దున మార్నింగ్ మనకి ఈ స్టాక్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ బిలో ఫ్యూచర్ లెవెల్ వెళ్ళింది అనుకోండి ఈ అనాలిసిస్ అనేది పనిచేయదు సో మీరు ఆ స్టాక్లో పొజిషన్ తీసుకోవటం అనేది అంత పాజిటివ్ కాదు బిలో ఫోర్ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ స్టాక్ దీపక్ నైట్రేట్ అగైన్ మీకు తెలుసు స్టాక్ గురించి ఎప్పటి నుంచి నేను డిస్కస్ చేస్తున్నాను డెఫ్ ెట్లీ అగైన్ వెరీ గుడ్ అవుట్ పర్ఫార్మర్ సో షార్టర్ టైం ఫ్రేమ్ లో కూడా ఇవాళ కూడా మంచి మూమెంట్ అయితే ఇచ్చింది షార్టర్ టైం ఫ్రేమ్స్ లో కూడా బుల్లిష్గా ఉంది సో మీరు ఈ స్టాక్ ని కూడా యూ కెన్ హోల్డ్ ఇట్ మీరు టూ థౌజండ్ ట్వంటీ ఓకే సో టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ అబౌవ్ కనుక ఈ స్టాక్ ఉన్నట్లయితే మంచి యాక్షన్ ఈ స్టాక్లో మనం చూడొచ్చు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంట్రాడే అనేది చాలా చాలా రిస్కీ మీ పొజిషన్స్ని చూసుకోవాలి ఇక్కడ స్టాప్ లాసెస్ అనేవి కొంచెం డీప్గా ఉన్నాయి బికాజ్ ఎందుకంటే స్టాక్స్ అన్ని ఫుల్ మొమెంటంలో ఉన్నాయి సో పొజిషన్ సైజెస్ని క్యాలిక్యులేట్ ట్ చేసుకోండి ఫ్యూచర్ లెవెల్స్ని ఇక్కడ చూసుకొని మీరు క్యాష్లో కూడా స్టాక్స్ని ట్రేడ్ చేయొచ్చు ఓకే అది మర్చిపోకండి అండ్ గుర్తుపెట్టుకోండి మార్కెట్స్ బుల్లిష్గా ఉంటే ఈ స్టాక్స్ అన్నిటిలోనూ సమ్ ఆఫ్ ద స్టాక్స్లో మీకు బయింగ్ యాక్టివిటీస్ వస్తాయి బయింగ్ వస్తుంది అట్లాగైతే మనం నిన్న టెన్ స్టాక్స్ డిస్కస్ చేసాం అందులో సీబీ ఆ తర్వాత ఎస్ఆర్ఎఫ్ ఆ తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ ఆ తర్వాత నవీన్ ఫ్లోరిన్లో ఏ విధమైతే యాక్షన్ దొరికి దొరికిందో సో మార్కెట్స్ అనేవి బుల్లిష్గా ఉంటే డెఫినెట్లీ వీటిల్లో బుల్ మంచి మూమెంట్స్ అనేవి మనం చూస్తాం ఓకే సో తప్పకుండా మీ రిస్క్ రివార్డ్స్ అవన్నీ చూసుకోండి ఏ సెక్టర్ పాజిటివ్గా ఉందో చూసుకోండి ఇక్కడ గ్రూప్ ఆఫ్ సెక్టర్స్ ఉన్నాయి నిఫ్టీ బ్యాంక్ నుంచి ఉన్నాయి కెమికల్స్ నుంచి ఉన్నాయి సో కొన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కూడా ఉన్నాయి సో ఏ సెక్టర్ బుల్లిష్గా ఉందో దాని ప్రకారంగా మీరు వెళ్ళి ఈ స్టాక్స్లో రేపు మొమెంటమ్ని క్యాచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టాక్ వచ్చేసి హింద్ పెట్రో సో హింద్ పెట్రో కూడా చూద్దాము స్టాక్ అనేది ఏ విధంగా ఎటువంటి పర్ఫార్మెన్స్ ఉందో సో షార్ట్ టర్మ్లో నేను చూసాను హింద్ హిందుస్థాన్ పెట్రో మనకి షార్ట్ టర్మ్లో చూడండి ఆఫ్ ఆఫ్కోర్స్ స్టాక్ అనేది అండర్ పర్ఫార్మర్ బట్ స్టాక్ మీరు మీరు లోవర్ టైం ఫ్రేమ్స్లో ఒకవేళ హవర్లీ టైం ఫ్రేమ్స్ ఇంకా లోవర్ టైం ఫ్రేమ్స్ వెళ్తే మనం ఇక్కడ చూడండి క్లియర్గా మనం బ్రేక్అవుట్స్ అనేవి చూడొచ్చు సో డెఫినెట్లీ ఈ స్టాక్లో యాక్షన్ అయితే ఉంది ఓకే సో తప్పకుండా మీకు యాక్షన్ అయితే ఈ స్టాక్లో ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ సో చూడండి డెఫినెట్లీ యాక్షన్ అయితే స్టాక్ లో ఉంది అండ్ రేపొద్దున కూడా ఈ యాక్షన్ కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి సో మీరు స్టాప్ లాసెస్ దగ్గర దగ్గర హింద్ పెట్రోల్లో టూ ఫిఫ్టీ ఫైవ్ లెవెల్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ఫ్యూచర్ లెవెల్స్ లో వెళ్ళండి ఓకే సో నెక్స్ట్ స్టాక్ ఇస్ కోల్ ఇండియా సో కోల్ ఇండియా కూడా ఇంట్రెస్టింగ్ గా మనకి లోవర్ లెవెల్స్ నుంచి బౌన్సర్ రావటం అనేది జరిగింది అస్ ఈ కోల్ ఇండియా ఓకే ఇది కోల్ ఇండియా చార్ట్ షార్టర్ టైమ్ ఫ్రేమ్ చార్ట్ షార్టర్ టైమ్ ఫ్రేమ్స్లో మనకి ఈ అవుట్స్ అనేవి బ్రేక్ అయినా అండ్ స్టాక్ అనేది హైయర్ హైస్ చేసుకుంటూ వెళ్తుంది సో షార్టర్ టైం ఫ్రేమ్లో మనకి మొమెంటమ్ అలాగే ట్రెండ్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి స్టాక్ అనేది రేపు పొద్దున కూడా అవుట్ పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి మూమెంట్ మంచి మూమెంట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి బట్ మీరు ఈ స్టాక్ మీరు స్టాప్ లాసెస్ని హోల్డ్ చేయాలి వన్ థర్టీ సిక్స్ అనేది మన స్టాప్ లాస్ నెక్స్ట్ ఆర్బీఎల్ బ్యాంక్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఆర్బిఎల్ నేను నెగిటివ్గా బేరిష్గా మాట్లాడాను బట్ ఆర్బిఎల్లో మంచి యాక్షన్ అనేది వచ్చింది సో ఆర్బిఎల్ బ్యాంక్ డెఫినెట్లీ మనకి ఇంకా బుల్లిష్ యాక్షన్ చూపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి కన్సిస్టెంట్ అవుట్ పర్ అండర్ పర్ఫార్మర్ మనకు తెలుసు మెనీ మెనీ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో స్టాక్ డిడ్ నథింగ్ ఓన్లీ స్టాక్ అనేది ఫాలో అవుతూనే ఉంది సమ్ కైండ్ ఆఫ్ బౌన్స్ అనేది మనకి షార్టర్ టైం ఫ్రేమ్స్లో మనం చూస్తున్నాము ఇక్కడ మీరు చూడండి సో ఈ లెవెల్స్ అనేవి వన్ సిక్స్టీ సిక్స్ అబో్ మనకి బ్రేక్అౌట్స్ అయినాయి సో షార్టర్ టైం ఫ్రేమ్ లో మనకి ఇంట్రాడే టైం ఫ్రేమ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డెఫినెట్లీ స్టాక్ అనేది మనకి పాజిటివ్గా ఉంది సో బట్ ఈ స్టాక్స్లో కొద్దిగా జాగ్రత్త సో లాంగర్ టైం ఫ్రేమ్స్లో బేరిష్ బట్ షార్ట్ టైం ఫ్రేమ్ లో బుల్లిష్ అండ్ ఈ కంటిన్యూ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది మనం స్టాప్ లాస్ అనేది మనం మెయింటైన్ చేసినట్లయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఆర్బిఎల్ బ్యాంక్లో వన్ సిక్స్టీ ఫైవ్ స్టాప్ లాస్ పెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ గురించి మాట్లాడతాను ఫెడరల్ బ్యాంక్ కూడా మంచి మూమెంట్లో ఉంది సో షార్టర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళి నేను మీకు ఎనాలిసిస్ చూపిస్తాను సో ఇది ఫెడరల్ బ్యాంక్ సో ఫెడరల్ బ్యాంక్ చూడండి మనకి ఈ లెవెల్స్ ఏవైతే రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తున్నాయి ఇప్పటివరకు ఎయిటీ లెవెల్స్ రెసిస్టెన్సెస్ మనం బ్రేక్ చేసాం స్టాక్ స్ట్రాంగ్ మొమెంటలో ఉంది ఇవాళ ఫోర్ పర్సెంట్ ఈ స్టాక్లో మూవ్మెంట్ అయితే చూసాము సో స్టాప్ లాసెస్ మీరు ఎయిటీ ఈ స్టాక్ ఎయిటీ టూ అబౌవ్ చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది ఫ్యూచర్ లెవెల్స్ అదే అలాగే స్టాక్ ఎస్ఎల్ అనేది మీరు ఎయిటీ లెవెల్స్లో పెట్టుకోండి ఓకే సో గోదరేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వెరీ గుడ్ స్టాక్ ఓకే ఈ స్టాక్ సో మనకి ఎఫ్ఎంసీజీ స్పేస్లో నుంచి సో స్టాక్ మీరు చూడండి వెరీ నేను కొద్దిగా వన్ అవర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్తాను సో దట్ మీకు కంటిన్యూస్ ఇచ్చింది ఆ తర్వాత మంచి అవుట్స్ ఇచ్చి హైయర్ హైస్ చేసుకుంటూ వెళ్తాంది ఓకే డెఫినెట్లీ ఈ స్టాక్ లో కూడా మీరు పొజిషన్స్ అండ్ ఈ స్టాక్లో మనకి లాస్ వన్ జీరో ఫోర్ నైన్ లాస్ పెట్టుకుని లెబో లెవెన్ హండ్రెడ్ ఫ్యూచర్ లెవెల్స్లో మనకి ఈ స్టాక్ మంచిగా యాక్షన్ చూడటానికి మనం చూడవచ్చు అండ్ నౌకరీ అండ్ ఎల్టీటీ ఎల్టీఐ సో రెండు కూడా సాఫ్ట్వేర్ సెక్టర్లో నుంచి అగైన్ మనం స్పెషల్గా వాటి గురించి చెప్పాల్సిన పని లేదు నౌకరీ కన్సిస్టెంట్ అవుట్ పర్ఫార్మర్ మళ్ళీ మళ్ళీ కూడా మనం డిస్కస్ చేసాం ఇవాళ కూడా మనకి క్లోజ్ టు త్రీ పర్సెంట్ ఇచ్చింది డెఫినెట్లీ ట్రెండ్ పాజిటివ్ అలాగే మొమెంటం కూడా వెరీ స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం ఓకే నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఎల్టీఐ సో ఎల్ మనం లార్జ్ అండ్ ఇన్ఫోటెక్ సో అగైన్ స్టాక్ మనకి మీరు చూడండి షార్టర్ టైం ఫ్రేమ్స్లో బుల్లిష్గా ఉంది స్టాక్ అండ్ లాంగర్ టైం ఫ్రేమ్స్లో కూడా కొద్దిగా ఇక్కడ మనం చూడొచ్చు సమ్ కన్సాలిడేషన్ అనేది చూస్తున్నాం సో ఆ స్టాప్లోస్ అయితే పెట్టుకొని హోల్డ్ చేయండి సో ఎస్ఎల్ ఫైవ్ టూ ఫోర్ జీరో ఫర్ ఎల్టీఏ అండ్ నౌకరీకి ఫైవ్ నైన్ ఫైవ్ జీరో సో బుల్లిష్ స్టాక్స్ ఇవి మనం చెప్పాలి అంటే బేరిష్ స్టాక్స్ ఎక్కువ నాకు కనిపించలేదు బట్ ఎనీవే రేపొద్దున మనం బే బేరిష్ సైడ్ కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలి సో మనపురం ఫైనాన్స్ ఒక స్టాక్ సో అగైన్ ఇక్కడ మీరు ప్యాటర్న్ రిటైల్ ఆర్ సపోర్ట్ ఏరియా ఉంది సో సో జస్ట్ దీన్ని అబ్జర్వ్ చేయండి బట్ అగైన్ స్టాక్ అనేది మీకు మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్స్లో ఇట్ ఈస్ అన్ అండర్ పర్ఫార్మర్ ఓకే సో డెఫినెట్లీ ఈ స్టాక్ని మనం ఇఫ్ పర్టికులర్ స్టాప్ లాసెస్ని తీసుకొని డెఫినెట్లీ షార్టింగ్ ఆపర్చునిటీస్ కోసం చూడొచ్చు ఓకే సో ఇక్కడ మీరు తీసుకోవాల్సిన లెవెల్స్ ఇక్కడ మీరు చూడాల్సిన లెవెల్స్ మనపురం బిలో మనకి వన్ సిక్స్టీ పాయింట్ టూ ఫైవ్ మనకి బేరిష్ సో స్టాప్లాస్ వన్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ నేను డిస్కస్ చేయాల్సిన స్టాక్స్ చేయాలనుకున్న స్టాక్స్ వీటిపైన మీ అనాలిసిస్ చెప్పండి మీ ఈ అనాలిసిస్ పైన మీ కామెంట్స్ చెప్పండి సో ఇఫ్ యూ లైక్ దిస్ నేను ఈ కంటెంట్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను సమ్ టైమ్స్ పాసిబిలిటీ ఉండదు బట్ మోస్ట్ ప్రాబబ్లీ రెగ్యులర్గా ఉండటానికి ట్రై చేస్తాను ఓకే సో రేపు పొద్దున మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత లెటర్సీ ఏ స్టాక్స్ పర్ఫామ్ చేస్తాయి ఏంటి బట్ ఈ స్టాక్స్లో మనకి డెఫినెట్లీ బయింగ్ ఆపర్చునిటీస్ సమ్ స్టాక్స్లో తప్పకుండా బయంగా ఆపర్చునిటీస్ వస్తాయి అనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పైన మీ కామెంట్స్ చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను జై హింద్